అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం, 17వ భాగం. అభి కాసేపు ఈషాతో ఫోన్లో మాట్లాడి పెట్టేశాడు. కాసేపటికి డైరెక్టర్తో మీటింగ్ ఉందని మరో నర్స్ చెప్పేసరికి తను ఆ మీటింగ్కి వెళ్ళిపోయింది. తన డ్యూటీ అయిపోయేసరికి సాయంత్రం 6 అయింది. మరో 45 నిమిషాల్లో ఇంటికి చేరుకుంది. అభి ఇంట్లో లేడు. అవి చలికాలం మొదలవుతున్న రోజులు. ఇల్లంతా చల్లగా అనిపించింది. ఫ్రెషప్ అయిన తర్వాత డిన్నర్ రెడీ చేసి అభి కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పుడే రాధాకృష్ణ ఫోన్ చేశాడు. అక్క, వర్క్ నుండి వచ్చేసావా అడిగాడు. ఇప్పుడే ఇంటికి కూడా వచ్చేశాను. ఏంటి విషయం? నీకు విషయం చెప్పాలక్క, ప్రశాంతంగా విను, కంగారు పడకు. ఆ మాట వినేసరికి ఈషాకి కడుపులో భయం మొదలైంది. ఏం జరిగింది అని కంగారుగా అడిగింది. అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏంటి, నేనిప్పుడే వస్తున్నా అంటూ ఫోన్ పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయింది. రాధాకృష్ణ సర్జరీ రూమ్ బయట నీరసంగా కూర్చుని కనిపించాడు. అమ్మకేమైంది కృష్ణ, కింద ఎలా పడిపోయింది కంగారుగా అడిగింది ఈషా. రాధాకృష్ణకి ఈషాతో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. చిన్నగా తలదించుకొని, ఇదంతా బావ వాళ్ళమ్మ అనితా గారి వల్ల, ఇబ్బందిగా అన్నాడు. ఆ మాట వినగానే ఈషా ఆశ్చర్యపోయింది. అభి వాళ్ళ మదరా, ఆవిడేం చేశారు? ఆవిడ మన ఇంటికొచ్చారు, అమ్మతో ఏదో మాట్లాడారు. ఆ తర్వాత ఇద్దరికీ గొడవైంది. ఆవిడ బాడీగార్డ్ అమ్మని గట్టిగా తోసేశాడు. మెట్టు మీద నిలబడ్డమ్మ అక్కడి నుంచి కింద పడిపోయింది. కాలి పాదం దగ్గర ఎముక చిట్లింది. కృష్ణ చెప్పింది విని, ఇదంతా ఆవిడ చేశారా? మరింత ఆశ్చర్యంగా అడిగింది ఈషా. కృష్ణ, ఇదంతా నువ్వు చూసావా? నిర్ధారించుకోవటానికి అడిగింది ఈషా. లేదక్క, అప్పుడు నేను స్కూల్లో ఉన్నాను, అత్తయ్య ఇంట్లోనే ఉంది. ఫోన్ చేసి చెప్పేసరికి తిన్నగా హాస్పిటల్కి వచ్చాను. ఇదంతా వింటున్న ఈషాకి ఒళ్ళంతా నిస్సత్తువ ఆవరించినట్టుగా ఉంది. అక్క, అభి గురించి నీ గురించి అమ్మకి తెలిసిపోయిందనుకుంటా, అందుకే బాధపడినట్టుంది. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? రాధాకృష్ణకి తన అక్కకి ఎక్కువ ఒత్తిడి ఇవ్వదలుచుకోలేదు, కానీ ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఈషా పరిస్థితి అయోమయంగా ఉంది. 7 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. అసలు మేం కలుసున్న విషయం ఆవిడికి ఎలా తెలుసు? అభి చెప్పుంటాడా అని తనలో తనే ఆలోచిస్తూ, అత్తయ్య ఎక్కడుంది అడిగింది ఈషా. అత్తయ్య మంచినీళ్ళు తీసుకురావడానికని వెళ్ళిందక్క, వచ్చేస్తుంది. మరో 2 నిమిషాల్లో తన అత్తయ్య రవళి వచ్చింది. ఆమెని చూస్తూనే పరిగెత్తుకుని వెళ్ళింది ఈషా. అత్తయ్య, నిజంగా ఇంట్లో ఏం జరిగింది? నా దగ్గర ఏమీ దాచకుండా చెప్పు, నాకు చాలా భయంగా ఉంది. ఈషా కంగారుగా అడిగింది. మళ్ళీ నువ్వు అబ్బాయితో కలిసొచ్చావా? విసుగ్గా అడుగుతూ చుట్టూ చూసింది రవళి. అభి ఎక్కడా కనిపించలేదు. ఈషాని చూస్తూ, పూర్తిగా ఆవిడది తప్పనిలేము, మీ అమ్మది కొంచెం ఉంది. మీ అమ్మ నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాము, అప్పుడే అనిత వచ్చింది. మీ అమ్మ ఆశ్చర్యంగా చూసింది. ఆమె వస్తూనే, నీ కూతుర్ని మళ్ళీ నా కొడుకుని వల్లో వేసుకోమని చెప్పి పంపించావా అని అరిచింది. ఆ మాటకి మీ అమ్మకి కోపం వచ్చింది. ఇద్దరు గొడవ పడ్డారు. సులోచన గురించి తెలుసు కదా, కోపం వస్తే ఎలా ఉంటుందో. ఆమెను తొయ్యటానికి ముందుకు వెళ్ళింది. వెనకాలే ఉన్న బాడీగార్డ్ వచ్చి సులోచనని చిన్నగా తోశాడు, కానీ వెంటనే పడిపోయింది. కావాలనే పడిపోయి మీ అమ్మ నటిస్తుంది అని చెప్పి అనిత అక్కడి నుండి వెళ్ళిపోయింది. తిరిగి చూస్తే మీ అమ్మ లేవలేకపోతుంది, గాయం పెద్దగా అయిందేమోనని వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను. కాలి మెడమ దగ్గర చిట్లింది, సర్జరీ చేయాలి అన్నారు. తన అత్తయ్య చెప్పింది వినేసరికి ఈషాకి చాలా బాధగా అనిపించింది. కన్నీళ్లు కారుస్తూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది. ఇదివరకు ఏ తప్పైతే చేశావో అదే తప్పు చేస్తున్నావు, ఎందుకింత ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నావు? రవళి ఈషానే తప్పు పట్టింది. అత్తయ్య, అక్కని అలా అనుకు. అక్క మాత్రం ఊహించిందా ఇలా జరుగుతుందని? అమ్మంటే అక్క కూడా ఇష్టమే. రాధాకృష్ణ ఈషా పక్కకొచ్చి కూర్చొని తన భుజం మీద చెయ్యి వేస్తూ రవళి వైపు చూస్తూ అన్నాడు. ఈషా ఏడుస్తూనే ఉంది. 1/2 గంట తర్వాత నర్స్ వచ్చింది. ఇక్కడ సులోచన గారి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా అని కంగారుగా అడిగింది. మా అమ్మకెలా ఉంది? ఈషా తలెత్తి పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆవిడికి సర్జరీ చేయటానికి ముందు కొన్ని టెస్టులు చేశారు.
బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా రక్తం కలిస్తే ఆవిడికి ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాల్సిన వాళ్ళెళ్ళి టెస్ట్ చేయించుకొని రండి, నర్సు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడే ఈషా ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద అభి పేరు కనిపించగానే కొంచెం బాధగా, ఇబ్బందిగా అనిపించింది. కాల్ కట్ చేసింది. మరో 5 నిమిషాలకి అభి మళ్ళీ కాల్ చేశాడు. ఈషా వెంటనే కట్ చేసి ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అభి 3వ సారి ప్రయత్నించాడు. ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది అన్న మాట వినపడగానే, ఏదైనా మీటింగ్లో ఉందా, లేదంటే ఛార్జింగ్ అయిపోయిందా, ఈషా క్షేమంగానే ఉంది కదా అని తనలో తనే అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. అభికి తన తల్లి నుండి ఫోన్ వచ్చింది. ఏడుస్తూ ఇంటికి రమ్మని బతిమాలింది. ఏమైందో అర్థం కాలేదు అభికి. వెంటనే తన తల్లి దగ్గరికి బయలుదేరాడు. హాస్పిటల్లో ఉన్న ఈషాకి తన బ్లడ్ గ్రూప్ ఏబి పాజిటివ్ అని తనకి ఖచ్చితంగా తెలుసు. అయినా సరే నర్సు మళ్ళీ టెస్ట్ చేయించుకోమంది. రాధాకృష్ణ తను బ్లడ్ ఇస్తానన్నాడు, కానీ తనకి ఈ మధ్య సర్జరీ అయింది కాబట్టి వీలు పడదు అని చెప్పింది నర్స్. అదే మాట ఈషా పదే పదే చెప్పింది. అయినా సరే రాధాకృష్ణ టెస్ట్ చేయించుకున్నాడు, కానీ డాక్టర్ కూడా ఒప్పుకోలేదు. మీ బ్లడ్ గ్రూప్ ఏబి, పేషెంట్ది బి. బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి పేషెంట్కి సంబంధించిన బ్లడ్ తీసుకురండి. నర్సు చెప్పిన మాట విని ఈషా ఆశ్చర్యపోయింది. అదేంటి, మా నాన్నది బి గ్రూపే, అమ్మది బీనే, అలాంటప్పుడు నాకెలా ఏబి వస్తుంది? ఈషాకి అంతా అయోమయంగా ఉంది. అభి గతంలో చెప్పిన మాటలు అస్సలు గుర్తురాలేదు. ఆలోచిస్తూ నడుస్తూ వస్తున్న ఈషాకి రాధాకృష్ణ ఎదురయ్యి, ఏమైందక్క, పర్లేదన్నారా అంటూ కంగారుగా అడిగాడు. ఈషా ఏమీ మాట్లాడలేదు. నా కొలీగ్స్ ఇద్దరిది బి గ్రూప్, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. తన ఆలోచనల నుండి బయటకొచ్చి కృష్ణతో అంటూనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. హాస్పిటల్కి వెళ్తూనే కంగారు పడుతూ తన కొలీగ్స్ ఇద్దరికి విషయం చెప్పింది. నువ్వేమీ టెన్షన్ పడకు, ఆంటీకి ఏమీ కాదు. వాళ్ళు ఓదారుస్తూనే ఈషాకి బ్లడ్ డొనేట్ చేయటానికి ఒప్పుకున్నారు. ఆ ఇద్దరు తనతో చాలా సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నారు. ప్రతిఫలంగా వాళ్ళకి డబ్బిద్దామంటే అవమానించినట్టు ఉంటుందని, ఇద్దరికీ నెలకి సరిపడా పోషకాలతో నిండిన పదార్థాలన్నింటినీ తెప్పించిచ్చింది. తన తల్లికి సర్జరీ చేస్తున్నంతసేపు ఈషా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా నన్ను కన్న కూతుర్లా పెంచుకుంటున్న అమ్మ నా కన్న తల్లి కాదా? తను ఆలోచిస్తూ ఉండగా అభి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఎక్కడో పాతాళంలో పడిపోతున్నట్టు అనిపించింది. నెమ్మదిగా లేచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్న హెడ్ నర్స్ దగ్గరికి వెళ్ళింది. తల్లి తండ్రిది బి పాజిటివ్ అయితే పిల్లలకి ఏబి వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ అడిగింది ఈషా. ఆమె ఈషాని విచిత్రంగా చూసింది. నువ్వు నర్సువేగా, నీకు తెలీదా? ఇవన్నీ ఫస్ట్ ఇయర్లోనే నేర్పిస్తారు. ఇద్దరిది బి గ్రూప్ అయినప్పుడు పిల్లలకి బి కానీ ఓ కానీ వస్తుంది. ఇది నీకు కొత్తగా చెప్పే విషయం కాదు అంటూ ఆ నర్స్ ఈషాని విసుగ్గా చూస్తూ అంది. ఈషా కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం అభి మనసుకి నొప్పిగా అనిపించింది. ఆలోచిస్తూనే తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. తలుపు తెరవగానే సోఫాలో తన తండ్రి శ్రీనివాస్ కూర్చొనున్నాడు. ఎదురుగా అనిత ఏదో బ్యాగ్ సర్దుకొని కనిపించింది. అమ్మా, ఏం జరిగింది, ఏం చేస్తున్నావు? కంగారుగా అడుగుతూ వెళ్ళాడు అభి. రామ్, సరైన సమయానికి వచ్చావు. నేనింకా మీ నాన్నతో కలుసుండదలుచుకోలేదు, డైవర్స్ ఇచ్చేస్తాను. ఏమైందమ్మా, ఉందా విషయం చెప్పు. అభి తన తల్లి పక్కకెళ్ళి నిల్చుంటూ అన్నాడు. మీ నాన్నని రిజిగ్నేషన్ లెటర్ని ఒప్పుకున్నారు, కానీ నేను కాదు. అనిత కొడుకు వైపు ప్రేమగా చూస్తూ అంది. అమ్మా, ఇది ఆఫీస్కి సంబంధించిన విషయాలు, ఇవన్నీ ఇక్కడెందుకు? అభి తల్లి మాటకి అడ్డుపడ్డాడు. ఏ, అది కుటుంబానికి సంబంధించిన వారసత్వంగా వస్తున్న బిజినెస్సేగా. నేను మీ కుటుంబంలో భాగం కాదా, మాట్లాడకూడదా? నువ్వు ఆ బిజినెస్సే కాదు, మమ్మల్ని కూడా విడిచిపెట్టి వెళ్ళటానికి వీల్లేదు. నాకెందుకో మీ నాన్న మీద అనుమానంగా ఉంది. ఉన్న ఒక కొడుకుని వదిలించుకొని ఇంకెవరికైనా ఈ వ్యాపారాన్ని ఇద్దామనుకుంటున్నాడా? నాకు తెలియకుండా ఎవరితోనైనా కొడుకుని కన్నాడా? అనిత శ్రీనివాస్ వైపు కోపంగా చూస్తూ అంది. అమ్మా, నాన్నెందుకలా చేస్తారు? నువ్వు కోపంలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు. అయినా మీ ఇద్దరు నా ముందు ఇలా చేయటం నాకేమీ నచ్చలేదు. నేనింకా టీనేజ్లో ఉన్న చిన్నపిల్లోడిని కాదు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. నేను చేసే పనుల్లో మీరు తలదూర్చకుండా ఉంటే చాలా మంచిది.
అభి చెప్పి అక్కడ్నుండి వెనక్కి తిరిగి రాబోయాడు. అనిత వెనకాలే వచ్చి అభి చెయ్యి గట్టిగా పట్టుకొని, రామ్, నన్ను ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. కంపెనీని నీ చేతుల్లోకి తీసుకోకపోయినా పర్వాలేదు, నేను నీతో వచ్చేస్తాను. నా అకౌంట్లో చాలా డబ్బులున్నాయి, మనమిద్దరం కలిసి బ్రతకటానికి అవి సరిపోతాయి. ఈషాతో నువ్వు కలిసి ఉండకపోతే చాలు అంటూ అభిని బ్రతిమాలుకుంది. అమ్మా, నాన్న నీకు చెప్పలేదా? అభి తల్లివైపు చూస్తూ అన్నాడు. అర్థం కానట్టు అనిత శ్రీనివాస్ వైపు చూసింది. నాన్నకు చెప్పిందే మళ్ళీ నీకు చెప్తున్నాను. నేను ఈషా పెళ్లి చేసుకున్నాము. దాదాపు 4 నెలలవుతుంది. మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా ఉంది. ఆ మాట వినగానే అనిత ఏంటి అంటూ గట్టిగా అరిచింది. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పను, కోపంగా అన్నాడు అభి. అనిత మరింత కోపంతో ఊగిపోయింది. నేను దాన్ని ఎప్పటికీ నా కోడలుగా ఒప్పుకోను. ఇవాళ వాళ్ళకి చేసింది సరిపోలేదు. వాళ్ళ కుటుంబాన్ని మొత్తం బజారుకి ఇడ్చాలి. కూతుర్ని బజారు దాన్ని చేసి నీ దగ్గరికి పంపించింది. అనిత తను చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిందన్న విషయం మర్చిపోయి కోపంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అభికి చాలా కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావమ్మా అంటూ గట్టిగా అరిచాడు. నేను ఇవ్వాల ఆ దరిద్రపు కొంపకి వెళ్ళాను. దేవుడి దయ, అక్కడ నాకేమి కాలేదు. నాతో పాటు బాడీగార్డ్స్ని తీసుకెళ్లటం చాలా మంచిదైంది. నీ ప్రియురాలి తల్లుందే, అది ఎంత మాయలాడనుకుంటున్నావ్? కింద పడి గాయమైనట్టు నటించింది. కూతురు నా కొడుకుని వల్లో వేసుకోవడానికి ప్రయత్నించింది. నేను వాళ్ళకి సరైన పనే చేశాను, సరైన పనే చేశాను. అనిత మతిభ్రమించినట్టు నవ్వుతూ గట్టిగా అరుస్తూనే ఉంది. అభి అదేమీ పట్టించుకోకుండా వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఏం జరిగిందో అర్థం చేసుకున్నాడు. ఈషా ఎందుకు తన కాల్ కట్ చేసిందో అర్థమైంది. ఈషాకి మరోసారి ఫోన్ చేయటానికి ప్రయత్నిస్తూ తన ఇంటికి బయలుదేరాడు. దారిలో పదే పదే ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఈషా మొబైల్ ఆన్ చేయలేదు. అభి ఈషా ఇంటికి చేరుకున్న తర్వాత తలుపుని 2-3 సార్లు తట్టాడు. ఎవరూ పలకలేదు. పిలవటానికి ప్రయత్నించాడు, ఎవరూ పలకలేదు. రవలి మధ్యాహ్నం వేళ భోజనం చేయటానికి ఇంటికొచ్చింది. తిన్న తర్వాత నెమ్మదిగా వచ్చి తలుపు తీసింది. బయట ఎవరో నిల్చునున్నారు. ఈషా, ఈషా కోసం వచ్చాను అన్నాడు అభి. తను ఇంట్లో లేదు, రవలి చెప్పింది. మరి మిగతా కుటుంబ సభ్యులు? మొహమాటంగా అడిగాడు అభి. నువ్వు ఈషా బాయ్ ఫ్రెండ్వా? కింద నుండి పైకి చూస్తూ చిరాగ్గా అడిగింది రవలి. అవును అన్నట్టు తలూపాడు. అభి వచ్చిన కార్, అతను వేసుకున్న బట్టలు చూసి అతను ధనవంతుడని అర్థమైంది. అభితో మర్యాదగా మాట్లాడింది. చూడు బాబు, నువ్విక్కడికి రావటం మంచిదైంది. నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. సులోచన ఆరోగ్యం ఎప్పుడూ బాగోదు. తన పిల్లల్ని చాలా కష్టపడి పెంచింది. మీ అమ్మ ఇక్కడికి వచ్చి అలా చేయటం పద్ధతి కాదు. నువ్వు మీ అమ్మగారితో ఒకసారి మాట్లాడితే మంచిది. ఈషా చాలా మంచి పిల్ల, తన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. రవలి చెప్పిందంతా విని, వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారో చెప్పగలరా అడిగాడు అభి. చెప్తాను, కానీ మీ తల్లిదండ్రులకు ఇష్టం లేనప్పుడు ఈషా వెనకాల పట్టం మంచిది కాదు. రవలి చెప్తూనే హాస్పిటల్ పేరు చెప్పింది. అభి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు. పేషెంట్ పేరు చెప్పి తనెక్కడుందో కనుక్కొని సులోచన ఉన్న గదివైపు వెళ్ళాడు. ఈషా బెంచి మీద కూర్చునుంది. చేతులు గెడ్డం కింద ఆనిచ్చి ఏదో ఆలోచిస్తూ ఉంది. కొంచెం దూరంలో ఉన్న అభికి ఈషాని చూడగానే గుండె ముక్కలైనట్టు అనిపించింది. ఈషా ఏం ఆలోచిస్తుందో అర్థం కాలేదు. ఈషాకి కొన్నడుగుల దూరంలో ఈషు అని పిలిచినట్టు అనిపించింది. నెమ్మదిగా తలపైకెత్తి చూసింది. ఈషా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. బాగా ఏడవటం వల్ల ఉబ్బిపోయున్నాయి. అభికి ఒక్కసారిగా వెళ్ళి హత్తుకోవాలనిపించింది. బాధగా ఈషాకి దగ్గరగా వెళ్ళి, నా కాలెందుకు పికప్ చేయలేదు? ఎన్నిసార్లు చేసుంటాను? ఇంత పెద్ద విషయం నాకెందుకు చెప్పలేదు? సర్వస్వం కోల్పోయిన వాడిలా తన్ని చూస్తూ అడిగాడు. ఏం చెప్పమంటావు? చెప్పుంటే ఏం చేసేవాడివి? నువ్వు వెళ్ళి మీ అమ్మని తోసి లెక్క సరిచేసేవాడివా? ఈషా కోపంగా అంది. అభి ఏం మాట్లాడలేదు. 7 సంవత్సరాల క్రితం తనతో విడిపోయే ముందు ఎంత కోపంగా ఉందో ఇప్పుడు అదే కోపం. ఆ కోపంలో తన్ని ఎలాంటి మాటలన్నా అని బాధ పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. అభి ఈషా పక్కన కూర్చుని తన భుజం మీదుగా చెయ్యి వేస్తూ, ఈషు, నా ఉద్దేశం అది కాదు. ఇలా జరిగిందని నాకు తెలీదు. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది.
మీ అమ్మ నాన్నకి ఈ విషయం చెప్పకపోయుంటే ఇదంతా జరిగేది కాదు. మన పెళ్లి కొన్ని రోజులు రహస్యంగా ఉంచమని చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వేం చేశావు? ఈషా కోపంగా దుఃఖంతో అంది. మా నాన్నకి తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది, ఇలా జరుగుతుందని అనుకోలేదు. మీ అమ్మగారు ఒకసారి లెగిశారంటే క్షమించమని వేడుకుంటాను, ఇదంతా సరిచేస్తాను. ఈషా అభివైపు చూస్తూ విరక్తిగా నవ్వింది. ఈషా దూరమైపోతుందేమోనని అభికి భయం వేసింది. తన్ని దగ్గరికి తీసుకోవటానికి ప్రయత్నించాడు. అభి కౌగిట్లో నుంచి దూరంగా జరిగింది ఈషా. అభి, మనం డైవర్స్ తీసుకుంటే మంచిది, ఇదంతా నా వల్ల కాదు. ఆ మాట వినగానే అభికి తన చుట్టూ ఉన్న ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. దుఃఖాన్ని దిగమింగుకుంటూ, ఏమన్నావు అంటూ బాధగా అడిగాడు. మనం డైవర్స్ తీసుకుంటే మంచిది, నాకు మా అమ్మ కావాలి. ప్లీజ్ ఈషా, అలా అనుకు, నువ్వు నాకు కావాలి, నువ్వు లేకుండా బ్రతకలేను, నీకు దూరంగా ఉండలేను, ఈషాని బ్రతిమాలుతూ అన్నాడు. అభి, నువ్వేమనుకుంటున్నావన్న దాని గురించి నేను అడగట్లేదు. నీకిష్టమున్నా లేకపోయినా 6 నెలల తర్వాత నాకు డైవర్స్ కావాలి అంటూ లేచి తన తల్లున్న గదిలోకి వెళ్ళబోయింది. ఈషు, ప్లీజ్ నా మాట విను అంటూ తన చేయి పట్టుకున్నాడు. ప్లీజ్ అభి, నా చెయ్యి వదులు, నువ్వు నా వెంట రావద్దు, మా అమ్మకి నీ మొహం చూడటం ఇష్టం లేదు, ఈ సమయంలో నిన్ను చూస్తే ప్రాణాలు కూడా పోతాయి అంటూ తన చేయి వదిలించుకొని అక్కడి నుండి లోపలికెళ్ళిపోయింది ఈషా. రోజూ చూస్తున్న ఈషా చాలా కొత్తగా అనిపించింది. తన చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే బాధ ఇంత భయంకరంగా ఉంటుందా అనిపించింది. 7 సంవత్సరాల క్రితం తన తండ్రి చనిపోయినప్పుడు ఈషా మాట్లాడిన మాటల కంటే ఇప్పుడు మాటలు మరింత బాధగా ఉన్నాయి. అప్పటి బాధతోనే యుఎస్ వెళ్ళిపోయాడు, తన తాత అంత్యక్రియలకు కూడా రాలేదు. ఆలోచించకుండా గర్వంతో తన తల్లి చేసిన పని వల్ల ఇంత జరుగుతుందని అస్సలు ఊహించలేదు అభి. అభికి పిచ్చెక్కినట్టు అనిపించింది. హాస్పిటల్ నుంచి బరువైన మనసుతో వెనక్కి తిరిగొచ్చాడు. సులోచన హాస్పిటల్ ఖర్చుల కోసం ఈషా అకౌంట్లో 5 లక్షలు వేశాడు. ఆ రోజు రాత్రంతా సులోచన స్పృహలోకి రాలేదు. తన తల్లికి ఎదురుపడాలంటే ఇబ్బందిగా ఉంది. గది బయటే బాధగా నిల్చునుంది. రాధాకృష్ణ వచ్చాడు. అక్క, ఏడవాలనిపిస్తే ఏడ్చేయ్, బాధ ఒక్కసారిగా తీరిపోతుంది, సమస్యకి పరిష్కారం ఆలోచించొచ్చు, ఇలా బాధపడుతూ ఎంతసేపు ఉంటావు? తన తమ్ముడు చెప్తుంటే ఈషా ఏమీ మాట్లాడలేకపోయింది, తలదించుకుని అలాగే నిల్చుండిపోయింది. అభి తల్లిదండ్రుల ఇంటి దగ్గర తలుపు చప్పుడవటంతో ఎదురుగా ఉన్న ఆమెను చూసి, ఎవరు కావాలి అని అడిగాడు. అనితా గారితో మాట్లాడాలి, నవ్వుతూ సమాధానం చెప్పింది ఈషా. మేడం, మీకోసం ఎవరో వచ్చారు, గదిలో ఉన్న అనితాకి వినపడేలా కొంచెం గట్టిగా చెప్పాడు సర్వెంట్. అనిత ఫేస్ ప్యాక్ పెట్టుకుని స్నానం చేసి అప్పుడే బాత్రూం నుంచి బయటకొచ్చింది. సర్వెంట్ మాట వినపడి అప్పటికప్పుడు రెడీ అయ్యి గది బయటకొచ్చి ఎవరా అని చూసింది. ఎదురుగా ఉన్న ఈషాని చూసి ఆశ్చర్యపోయింది. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, బాగున్నారా? ఈషా అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.